వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల పంతొమ్మిది జూలై నెల పదహారవ తేదీ అర్ధరాత్రి తదుపరి అంటే తెల్లవారితే పదిహేడవ తేదీ బుధవారం అనంగా పాక్షిక చంద్రగ్రహణం ధనుర్ మకర రాశిలో ఉత్తరాడ నక్షత్రం ఒకటి రెండు పాదాలలో సంభవించనుంది ఈ పరంపరలో దాని యొక్క ప్రభావము నాలుగు నెలలు అంటే ఎప్పటి వరకు అంటే ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ పదిహేడవ తేదీ వరకు ఈ నాలుగు నెలలలో మేషరాశి జాతకులు కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయండి అంతకు మించి ఎలాంటి సమస్యలంటూ ఏమీ లేవు అందువల్ల అవసరం లేదు మేషరాశిలో ఉన్నటువంటి అశ్విని నక్షత్ర జాతకులు ఏం చేయాలి అని అంటే ఈ జాతకులు వారి యొక్క బంధువులతో కానీ అన్నదమ్ములతో కానీ స్నేహితులతో కానీ మాట్లాడే విషయంలో కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇంతకు మించి ఇబ్బందులు అంటూ ఏమీ ఉండవు ఒక్కసారి వారు ఏదైనా పొరపాటుగా మాట్లాడినా మీరు మీరు వేలు మాట్లాడారు అని మాత్రం అనవద్దు కామ్ ఉండడమే ఎంతో మంచిది ఇంతకు మించి ఏం చేయాల్సిన అవసరం లేదు భరణి నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి గ్రహ ప్రభావం సందర్భంగా ఈ నాలుగు మాసాలలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే వీరి యొక్క విధి విధానాలలో కానీ తండ్రి వైపు చెప్పేటటువంటి అంశాలలో కానీ తల్లిదండ్రులతో మాట్లాడే సమయంలో కావచ్చా ఏదైనా కాంట్రాక్ట్లు ప్రాజెక్టులు చేసే అంశాలలో కానీ ఇక్కడ ఆర్థిక లావాదేవీల మీద మాత్రం కాస్త చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఎంత ఇస్తున్నాం ఎంత తీసుకుంటున్నా అనే విషయంలో చాలా జాగ్రత్త వహించాలి అలాగే నేత్ర సంబంధమైనటువంటి చిన్న ఇబ్బందులు కలిగితే వెంటనే డాక్టర్ ని సంప్రదించడం ఎంతో ముఖ్యం నాలుగు మాసాలు పితృ సంబంధమైనటువంటి బంధువులతో ఏదైనా విషయాల్లో కలుసుకున్నప్పుడు కానీ ఏదైనా ఆర్థిక విషయాలు మాట్లాడుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి పొరపాటున ఒకటి మాట్లాడబోయి ఇంకొకటి మాట్లాడితే ఇబ్బందుల పాలు కావచ్చు నాలుగు మాసాలు కొంచెం అలర్ట్ గా ఉన్నట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి మేషరాశిలో ఉన్నటువంటి కృతిక నక్షత్రంలో మొదటి పాదంలో ఉన్నటువంటి జాతకులు వీరు ఈ నాలుగు మాసాలు విధి విధానాలలో కావచ్చు వీరి బంధువులతో మాట్లాడే సమయాలలో జాగ్రత్తగా ఉండాలి ఏది కూడా మనసులో పెట్టుకోకుండా మాట్లాడాలి పాటున మిమ్మల్ని ఎవరైనా అధికంగా మాట్లాడితే సమయం పాటించాలి మానసికంగా సంఘర్షణకు లోను కావద్దు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఆ కోపం వచ్చే సందర్భంలో కొంచెం సమయం పాటించి జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది ఇలాంటి జాగ్రత్తలు మేషరాశి వారు తీసుకోండి అవకాశం ఉన్నంత మేర ఈ పాక్షిక చంద్రగ్రహణాన్ని చూడడానికి ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి